గుడ్ మార్నింగ్. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ మార్కెట్స్ వీక్గా ట్రేడ్ అవుతున్నాయి, నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఈ మండే మార్నింగ్ వీక్ బిగినింగ్ చాలా చాలా నెగిటివ్గా కనిపిస్తుంది స్క్రీన్స్ మీద. లాస్ట్ ఫ్రైడే డౌ జోన్స్ ఇండెక్స్ ఆల్మోస్ట్ 450 పాయింట్స్, నాస్డాక్ 200 పాయింట్స్, ఎస్ఎన్పి 550 పాయింట్స్ నష్టంతో ముగిశాయి. సో ఒక గ్లోబల్ గ్రోత్ కన్సర్న్ అనేది మళ్ళీ మార్కెట్స్లో ఈసారి చాలా సీరియస్గా కనిపిస్తుంది. ప్రతిసారి గ్లోబల్ గ్రోత్ కన్సర్న్స్ వ్యక్తం కావడం, బట్ మార్కెట్స్ దాన్ని పట్టించుకోకుండా ట్రేడ్ కావడం చూసాం. ఈసారి ఆ పరిస్థితికి భిన్నంగా కనిపిస్తుంది, ఎందుకంటే యుఎస్లో బాండ్ ఈల్డ్ రివర్సల్ అనేది మనం 2007 తర్వాత మళ్ళీ మొట్టమొదటిసారిగా చూస్తున్నాం. బాండ్ ఈల్డ్ రివర్సల్ అంటే లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్స్ షార్ట్ టర్మ్ కంటే తక్కువ కావడం. సో అది చాలా రేర్గా జరుగుతుంటుంది. నార్మల్గా షార్ట్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్స్ కంటే లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ రేట్స్ కొద్దిగా అయినా ఎక్కువగా ఉంటాయి, 0.2, 0.3, 0.4 డిపెండింగ్ అపాన్ ది టైమ్. బట్ ఇప్పుడు ప్రస్తుతం మొన్న ఫ్రైడే రోజు రెండు 3 మంత్ బాండ్ ఈల్డ్ అలాగే 10 ఇయర్ బాండ్ ఈల్డ్ రెండు కూడా ఒకే స్థాయికి వచ్చేసాయి. అలాగే ఇప్పుడు నెగిటివ్ కూడా వచ్చేసింది, ఈ బాండ్ ఈల్డ్ రివర్సల్ అనేది జరిగింది. సో దీన్ని మార్కెట్స్ చాలా నెగిటివ్గా తీసుకుంటున్నాయి. మరోవైపు జర్మనీలో కూడా ప్రొడక్షన్ డేటా, మ్యానుఫ్యాక్చరింగ్ వీకెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా, పిఎంఐ మ్యానుఫ్యాక్చరింగ్ డేటా వచ్చింది, 6 ఇయర్ లోకి తగ్గిపోయింది. సో అక్కడ కూడా జర్మన్లో కూడా బండ్స్ అంటారు అక్కడ. సో బండ్స్ నెగిటివ్గా ఈల్డ్ రివర్సల్ అనేది జరిగింది అక్కడ. సో ఓవరాల్గా ఒక గ్లోబల్ రిసెషన్ ఫియర్స్ అనేవి మార్కెట్స్లో మనకు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు ఈక్విటీ మార్కెట్స్ని ప్రభావితం చేయబోతుంది అనేది మనం వేచి చూడాలి. సో ప్రస్తుతానికైతే ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా కుప్పకూలుతున్నాయని చెప్పలేము, బట్ పతనం బాటలో ప్రయాణిస్తున్నాయి. ఎస్టెక్స్ నిఫ్టీ కూడా సుమారుగా ఒక 50-55 పాయింట్ల నష్టాన్ని సూచిస్తుంది. ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి. లాస్ట్ ఫ్రైడే కూడా మనం చూసాం నిఫ్టీ ఆల్మోస్ట్ హైయర్ లెవెల్స్ నుంచి ఒక 120 పాయింట్స్ పడింది, 64 పాయింట్స్ నష్టంతో 11,456 దగ్గర క్లోజ్ కావడం చూసాం. సో ఇవాళ ఈ సెల్లింగ్ ఏదైతే వస్తుందో మనకు ఎస్ఎక్స్ నిఫ్టీ ఇప్పుడు 11,419 పాయింట్స్ని సూచిస్తుంది. సో ఈ సెల్లింగ్ని అబ్జార్బ్ చేసుకుంటుందా మార్కెట్స్? గత కొద్ది రోజులుగా బుల్లిష్గా ఉన్న వైనం చూసాం మనం. సో అలాగే ఈ డిప్ని అబ్జర్వ్ చేసుకుంటుందా లేకపోతే మార్కెట్స్లో సెల్లింగ్ వస్తుందనేది చూడాలి. అది మోస్ట్లీ ఎఫ్ఐఐ బిహేవియర్ని బట్టి కూడా కొంత డిపెండ్ అయి ఉంటుంది, ఎందుకంటే ఎఫ్ఐఐస్ హ్యావ్ సోఫార్ ఇన్వెస్టెడ్ ఈ ఒక్క నెలలోనే 560 క్రోర్స్ వాళ్ళు ఇండియన్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడం చూస్తాం. ఆఫ్కోర్స్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ సెల్లింగ్ చేస్తున్నారు, దాన్ని మొత్తాన్ని ఎఫ్ఐఎస్ కొనేస్తూ రావడం అనేది చూసాం మనం. సో ఈ ఫ్రైడే రోజు మనం చూసిన ఫాల్ ఏదైతే ఉందో 64 పాయింట్ల నిఫ్టీ నష్టం, అది ఒక ఫస్ట్ సైన్ ఆఫ్ రివర్సల్గా తీసుకోవాలా లేకపోతే ఇట్స్ జస్ట్ డిప్, ఒక వన్ డే డిప్గా తీసుకోవాలా లేదా ఒక షార్ట్ టర్మ్ నెగిటివ్గా తీసుకోవాలా, ఇవన్నీ కూడా ఇవాళ రేపటి ట్రేడింగ్లో మనకు కొంత అర్థమయ్యే పరిస్థితి ఉంది. అదర్వైజ్ మార్చ్ సిరీస్ ఈజ్ ఎ వెరీ పాజిటివ్ సిరీస్ ఫర్ ఇండియన్ మార్కెట్స్. నిఫ్టీ ఈ సిరీస్లో 6% పెరిగింది, అలాగే నిఫ్టీ బ్యాంక్ ఇంకా స్ట్రాంగ్గా బిహేవ్ చేసింది, 10.4% పెరిగింది. సో ఎన్నికల్లో అయ్యేంత వరకు కూడా మన మార్కెట్స్లో ఒక ప్రీ ఎలక్షన్ ర్యాలీ ఉంటుందని అనుకున్నాం. సో ఇప్పటిదాకా అలాగే జరిగింది, బట్ ఇప్పుడు గ్లోబల్ కన్సర్న్స్ వచ్చాయి కాబట్టి గ్లోబల్ స్కేర్ ఏదైతే కనిపిస్తుందో అది మనల్ని, మా ఇండియన్ ఎకానమీని, ఇండియన్ స్టాక్ మార్కెట్స్ని ఎంతవరకు ప్రభావితం చేస్తుందని చూడాలి. మరోవైపు గ్లోబల్ గ్రోత్ కన్సర్న్స్ వచ్చినప్పుడల్లా క్రూడ్ ప్రైసెస్ తగ్గుతాయి, సో అది మనకు సంబంధించి ఒక పాజిటివ్ డెవలప్మెంట్. సో క్రూడ్ ప్రైసెస్ ఇప్పుడు $66 సమీపంలో బ్రెంట్ క్రూడ్ ట్రేడ్ అవుతుంది. సో దట్స్ వన్ సిల్వర్ లైనింగ్ అంటాం మనం. సో అటువంటి ఒక సిల్వర్ లైనింగ్ క్రూడ్ ప్రైసెస్ రూపంలో మనకు కనిపిస్తుంది. అండ్ మిగతా మార్కెట్స్తో కంపేర్ చేస్తే మనం లాస్ట్ 1.5 ఇయర్గా ఆల్మోస్ట్ అండర్ పర్ఫామ్ చేసాం, ప్రత్యేకించి యుఎస్ లాంటి మార్కెట్స్తో కంపేర్ చేస్తే. కాబట్టి ఇక్కడ మనం ఒక ఫ్రెష్ అప్ సైకిల్ బిగినింగ్లో ఉన్నాం కాబట్టి మనకేమీ దీని ప్రభావం అంతగా ఉండకపోవచ్చా, అలాగే గ్లోబల్ గ్రోత్ కన్సర్న్స్ వల్ల ఇండియన్ ఎకానమీకి అదేమన్నా కొంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉందా, ఇలాంటి అంచనాలు బుల్లిష్ అంచనాల్లో కొంతమంది ఉంటాయి. కొంతమంది మనం కూడా ఈ కంటేజియన్ ఎఫెక్ట్ ఉంటుంది మన కరెన్సీ మీద, అలాగే మన మార్కెట్స్ మీద అటువంటి ప్రభావం ఉంటుంది అన్న ఉద్దేశంతో మరికొంతమంది ఉన్నారు. ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అవుతుంది అన్నది మేబీ టైమ్ షుడ్ డిసైడ్. అదర్వైజ్ మనకు నిఫ్టీకి సంబంధించి 11,335 ఇలాంటి లెవెల్స్ కొంత సపోర్ట్గా వ్యవహరించే అవకాశం కనిపిస్తుంది. అలాగే రెసిస్టెన్స్ విల్ బీ అట్ అరౌండ్ 11,500-550 లెవెల్స్లో రెసిస్టెన్స్ కూడా మనకు కనిపిస్తుంది. సో మళ్ళీ ఒక నేరో రేంజ్కి మార్కెట్స్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మిగతా అంశాల గురించి అనలిస్ట్ మనతో మాట్లాడతారు. సో గ్లోబల్ గ్రోత్ కన్సర్న్స్, రిసెషన్ అంటున్నారు. సో ఇవన్నీ మనకు ఆపర్చునిటీగా తీసుకోవచ్చా, లేకపోతే మనం కూడా
ఆ రిసెషన్లో చిక్కునే ప్రమాదం కనిపిస్తుంది. అంటే సెంటిమెంట్ పరంగా డెఫినెట్లీ ఎఫెక్ట్ అనేది మార్కెట్ మీద ఉంటుందండి. ఓవరాల్ వరల్డ్ వైడ్ రిసెషన్ ఉంటే మాత్రం తప్పకుండా మన ఎక్స్పోర్ట్స్ కొద్దిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కానీ మనకి మెజారిటీ ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి, మెటీరియల్ అండ్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ అంతగా కంపేర్ టు చైనా లేవు కాబట్టి అదొక ఊరట కలిగించే పాయింట్. సో వీ విల్ నాట్ బి దట్ మచ్ ఎఫెక్టెడ్. కానీ అబౌట్ $2.5 trillion ఎకానమీలో ఈవెన్ 20% ఎక్స్పోర్ట్స్ అన్న $500 billion వీఆర్ ఎక్స్పోర్టింగ్. సో అందులో కొద్దిగా దెబ్బతీసే అంశం ఉంది. ఓవరాల్ ఎక్స్పోర్ట్స్ గ్రోత్ అనేది అంతగా ఆశాజనకంగా ఉండకపోవచ్చు, పెరగకపోవచ్చు. బట్ మనది డొమెస్టిక్ మార్కెటే మేజర్ కాంపోనెంట్ కాబట్టి అరౌండ్ 80% ఆర్ సమ్ టైమ్స్ ఇట్ కెన్ ఈవెన్ 85%. ఎందుకంటే మనకి గ్రోత్ ఎకానమీ కాబట్టి మనం అంతగా యూనో ప్రాబ్లమాటిక్ జోన్లో పడే అవకాశం లేదు. సో ఇవన్నీ మనం పక్కన పెడితే సెంటిమెంట్ పరంగా మనకి రాబోయే 15 రోజుల్లో ఇంకా ఎట్లాగో ఎలక్షన్ ఫస్ట్ ఫేజ్ మొదలవుతోంది కాబట్టి కొంచెం లాస్ట్ 10-15 డేస్ కంటిన్యూస్లీ మార్కెట్ కూడా స్ట్రాంగ్ ఉంది. ఇట్ కెన్ గివ్ అవే సమ్ గెయిన్స్, అంటే ట్రేడింగ్ ప్రాఫిట్స్ అనేవి బుక్ చేస్తారు. సో ఒక రేంజ్ బౌండ్ మోడ్లోకి మళ్ళీ వెళ్లే అవకాశం ఉంది. అది గ్లోబల్ మార్కెట్స్ కూడా అన్ని వీక్నెస్ ప్రదర్శిస్తున్నాయి కాబట్టి దాని ప్రభావం మన దగ్గర ఉండే అవకాశం ఉంది. బట్ ఓవరాల్ ఐఎమ్ నాట్ వెరీ పెసిమిస్టిక్ అండి, ఎందుకంటే అవుట్కమ్ ఆఫ్ ద ఎలక్షన్ రిజల్ట్స్ అనేది ఈ ర్యాలీలో బిల్ట్ ఇన్ అయింది. బట్ నౌ అగైన్ ఫండమెంటల్స్ విల్ ఫాలో. నెక్స్ట్ 1 వీక్లో మనకి ఆల్మోస్ట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కూడా అయిపోతుంది కాబట్టి పీపుల్ విల్ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ ప్యూర్లీ ఫండమెంటల్స్ అండ్ రిజల్ట్స్ ఆఫ్ 31st March అనండి, లేకపోతే ఇయర్ ఎండింగ్ రిజల్ట్స్ అనండి. సో ఆల్ ఇన్ ఆల్ నాట్ వెరీ పెసిమిస్టిక్, కానీ చిన్న కరెక్షన్ అనేది డెఫినెట్లీ డ్యూ అనే చెప్పాలి. చిన్న కరెక్షన్ అయిన తర్వాత మళ్ళీ దేర్ కెన్ బి అ స్ట్రాంగ్ ట్రెజెక్టరీ ఆఫ్ గ్రోత్. సో ఈ కారణం మూలాన మంచి స్టాక్స్ ఏదైతే డిఫరెంట్ సెక్టర్స్లో, నాట్ ఓన్లీ 1 or 2 sectors అని, కొన్ని సెక్టర్స్లో ఎక్కడైతే మనం స్టాక్స్ పిక్ చేసుకుని పెట్టుకున్నామో అది 2-3 price points రాబోయేనో 2 or 3 months లోపల కొద్దిగా ప్రీ ఎలక్షన్ కొనుక్కుని షార్ప్ కట్స్ ఎక్కడన్నా వస్తే కొద్దిగా అడిషనల్గా కొనండి. నథింగ్ టు వరీ అబౌట్ పోస్ట్ ఎలక్షన్ మార్కెట్లో పాలిటిక్స్ ఏమైనా కానీ మార్కెట్ విల్ బీ డీసెంట్ ఎనఫ్ ఫర్ ద నెక్స్ట్ 2-3 years. కాబట్టి ఒక ఫస్ట్ 1 or 2 price points ఉంటే పోస్ట్ ఎలక్షన్ సపోజ్ దేర్ ఈజ్ ఎనీ సడన్ డిప్ అంటూ ఓవరాల్ వరల్డ్ మార్కెట్స్ మూలాన కానివ్వండి, మనకి డొమెస్టిక్ పాలిటిక్స్ మూలాన కానివ్వండి, ఏదైనా స్ట్రాంగ్ డిప్ వస్తే అక్కడ కొద్దిగా అడిషనల్గా కొనవచ్చు. బట్ ఐఎమ్ నాట్ వెరీ పెసిమిస్టిక్ అబౌట్ ద మార్కెట్. స్మాల్ కరెక్షన్ ఈజ్ డ్యూ, ఇట్ విల్ హ్యాపెన్. సో మార్కెట్స్ ఓవర్ బాట్ పొజిషన్లో ఉన్నాయని అనుకుంటున్నాం మనం గత కొంతకాలంగా. సో ఫ్రైడే ఒక రివర్సల్ చూసాం, ఇవాళ కూడా గ్యాప్ డౌన్ ఓపెనింగ్ రాబోతుంది. సో ట్రేడర్స్ ఏ విధంగా తీసుకోవాలి? యాక్చువల్లీ మనం గత కొద్ది రోజులుగా చెప్తున్నాండి ఎనఫ్ సిగ్నల్స్ మనకు వచ్చే మార్కెట్ పడేటట్టు అని. సో ప్రాబ్లీ ఐ థింక్ ఇట్స్ వర్కింగ్ అవుట్ ఈ స్టేజ్లో. సో యాక్చువల్లీ మనకు ఒక డౌజీ బార్ అనేది మనం చెప్పడం జరిగింది. 18th రోజు ఏదైతే వచ్చిందో ఆ బార్ ఎక్స్టెండింగ్ టాప్ అవటం జరిగింది. సో ఇప్పుడు ఆ బార్ లో వుడ్ బి వెరీ ఇంపార్టెంట్, విచ్ ఇస్ 11,412. సో మనం మొన్న 11,456 క్లోజ్ అయింది నిఫ్టీ. సో 11,412 ఒకవేళ దాని కింద క్లోజ్ అయింది ఇవాళ రేపట్లో ఉంటే కనుక ప్రాబ్లీ నిఫ్టీ ఇంకొద్దిగా ఫర్దర్ స్లైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నా ఉద్దేశంలో 5 డేస్లో ఏదైతే ఉందో 11,313 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ అది కూడా బ్రీచ్ అయింది అంటే కనుక 11,227 నుంచి 11,180 11th March రోజు ఏదైతే గ్యాప్ క్రియేట్ అయిందో ప్రాబ్లీ ఆ గ్యాప్ ఫిల్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ డెఫినెట్లీ బై ఆన్ డిప్స్ కానీ మార్కెట్ మనం చెప్పుకోవచ్చు ఈ స్టేజ్లో. ఎందుకంటే ఎప్పుడైతే మనకి నిఫ్టీ ఇలాంటి కైండ్ ఆఫ్ ర్యాలీస్ వస్తాయో, సో ఆల్మోస్ట్ 10,800 నుంచి 11,600 దాకా ర్యాలీ అవటం చేసాం. అంటే క్లోజ్ టు 800 పాయింట్స్ ర్యాలీ అయినప్పుడు మేబీ 30% రిట్రేస్ అయినా కూడా ఇట్స్ ఎ గుడ్ హెల్దీ కరెక్షన్గా మనం చెప్పుకుంటాం. సో అబౌట్ 250 పాయింట్స్ టాప్ నుంచి పడినా కూడా సో 11,300 నుంచి 11,200 మధ్యలో వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ వన్ మోర్ ఆస్పెక్ట్ ఏంటి అంటే కనుక 11,201 అనేది 20-day moving average. సో దాని కింద 80% క్లోజ్ అయ్యే పరిస్థితి ఈ స్టేజ్లో కనిపించలేదు. ఎందుకంటే ఒకవేళ 11,200 కింద క్లోజ్ అయింది అంటే కనుక ర్యాలీ మొత్తం ఫిజిల్ అవుట్ అయిపోయిందనే చెప్పొచ్చు. సో నా ఉద్దేశంలో ఇట్స్ ఏ బయ్ ఆన్ డిప్స్ మార్కెట్గా చెప్పుకోవచ్చు. సో 11,760 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో మేబీ ఇన్ ద కపుల్ ఆఫ్ మంత్స్ బ్రీచ్ అయ్యే ఛాన్సే మనకి ఎక్కువ కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ప్రాబ్లీ బ్యాంక్ నిఫ్టీలో ఆల్మోస్ట్ మనకి క్లోజ్ టు 2,800 పాయింట్స్ దాకా పెరగటం చూసాం లోస్ నుంచి చూస్తే కనుక. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక రివర్సల్ బార్ రావటం చూసాం ఫ్రైడే రోజు. 29,361 అనేది ఒక ఫస్ట్ సపోర్ట్ ఉంటుంది, అంటే 200 పాయింట్స్ కింద ఇక్కడ. అండ్ నా ఉద్దేశంలో 28,819 అనేది ఒక మేజర్ సపోర్ట్. 14th March రోజు అయితే లో ఫామ్ అయిందో అది ఒక మేజర్ సపోర్ట్ ఉంది కాబట్టి ప్రాబ్లీ 500-700 పాయింట్స్ డిప్ వస్తే కనుక బ్యాంక్ నిఫ్టీలో కూడా లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ 20-day moving average చూస్తే కనుక 28,447 దగ్గర ఉంది, విచ్ ఈస్ ఆల్మోస్ట్ 1,000 పాయింట్స్ అవే ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. సో ఎవ్రీ డిప్ కాల్స్ ఫర్ ఎ బై ఇండిసెస్లో అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇండివిజువల్ స్టాక్స్కి వచ్చేసరికి స్టాక్స్ ఏవైతే స్ట్రెంగ్త్ ఎగ్జిబిట్ చేసాయో లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్లో అలాంటి స్టాక్స్ కరెక్షన్స్లో ఐ థింక్ వీ షుడ్ పిక్.
సో ఫర్ ఇన్స్టాన్స్ రిలయన్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 1370 నుంచి 1340 దాకా బర్తన్ చూసాం. సో 1303 దగ్గర 20-డే మూవింగ్ యావరేజ్ ఉంది. సో అక్కడ ఒక గ్రేట్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. మేబీ 30-40 రూపీస్ పడితే కనుక రిలయన్స్ కూడా లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ పిఎస్యూ బ్యాంక్స్లో ఎస్పెషలీ బ్యాంక్స్ లైక్ కెనరా, పిఎన్బి, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ కూడా అబౌట్ 200-డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అయ్యి ఐ థింక్ అక్కడి నుంచి కూడా ఒక 15% పెరగటం చూసాం మనం గత కొద్ది రోజుల్లో. సో ఆ స్టాక్స్ కనుక రియాక్ట్ అయ్యి నియర్ టు 200-డే మూవింగ్ యావరేజ్ వస్తే కనుక వాటిలో లాంగ్ పొజిషన్స్ డెఫినెట్లీ క్రియేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఆఫ్ పిఎన్బి ఆల్మోస్ట్ 93-94 దగ్గర ట్రేడ్ అయిన స్టాక్ అరౌండ్ 90 దగ్గర ఉంది ఇప్పుడు. నా ఉద్దేశంలో 83 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. సో ఏమాత్రం 5-7% డిప్ వస్తే పిఎన్బి, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ ఇలాంటి స్టాక్స్లో లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. రైట్, కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ సూర్య నాగిరెడ్డి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, అడగండి సార్. మూడు స్టాక్స్ అడుగుతున్నాను సార్. ఒకటి వచ్చేసి హిందుస్థాన్ టిన్ వర్క్స్ సార్. హిందుస్థాన్ టిన్, టిఐఎన్ టిన్ వర్క్స్. ఓకే. రెండవది వచ్చేసి హిందుస్థాన్ కాపర్. మూడవది టీవీఎస్ శ్రీచక్ర సార్. టీవీఎస్ శ్రీచక్ర, ఓకే. ఏంటి ఇవన్నీ కొందాం అనుకుంటున్నారు? ఈ రెండు కొన్నాను సార్. హిందుస్థాన్ కాపర్ 60 రూపీస్ లో ఉంది, టీవీఎస్ శ్రీచక్ర 2400 ఉన్నాయి సార్. ఓకే. హిందుస్థాన్ టిన్ వర్క్స్ ఇప్పుడు తీసుకుందాం అనుకుంటున్నా, ప్యాకేజింగ్ ఇండస్ట్రీ సంబంధించి. అది ఎలా ఉంటుందో బాలా సార్ గారిని కొంచెం చెప్పమన్నాను సార్. రైట్. యా, టీవీఎస్ శ్రీచక్ర ఈజ్ డెఫినెట్లీ ఓకే అండి. 2400 కొన్నారు, ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. కానీ హిందుస్థాన్ కాపర్ అండ్ హిందుస్థాన్ టిన్ వర్క్స్ ప్యాకేజింగ్లో ఉన్నా కానీ టిన్ ప్యాకేజింగ్ అనేది ఇట్స్ డెఫినెట్లీ ఆన్ ద డిక్లైన్ కంపేర్డ్ టు ప్లాస్టిక్స్ అండి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ అండ్ పేపర్ అవి ఎక్కువ ప్రివలెంట్ ఉంటాయి. అండ్ బేసికలీ ఈ రెండు కూడా అంత మేజర్ వెల్త్ క్రియేటర్స్ కాదు. హిందుస్థాన్ కాపర్ ఈజ్ ప్యూర్ ప్లే కమోడిటీ అండి. సో నా ఉద్దేశంలో ఆల్రెడీ ఉంటే మీరు ట్రేడింగ్ బౌన్స్ వస్తే ఇందులోంచి బయటపడింది. హిందుస్థాన్ టిన్ పక్కన పెట్టి ఆన్ డిక్లైన్స్ యూ కెన్ గో ఫర్ సమ్ ప్యాకేజింగ్ విచ్ ఈజ్ ఇన్ టు ఐదర్ పేపర్ ప్యాకేజింగ్ ఆర్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్. టీవీఎస్ రీచక్ర డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. డిప్స్లో ఇంకా కొనమంటాను, ఎందుకంటే ఇది కూడా ఇఫ్ యూ కంపేర్ లాస్ట్ 1-1.5 ఇయర్లో ఆల్మోస్ట్ క్లోజ్ టు 4000 నుంచి హాఫ్ అయిపోయింది. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ, టైర్ కంపెనీ, బట్ డెఫినెట్లీ ఇట్స్ ఎ బై ఆన్ ఎవ్రీ డిక్లైన్. రైట్. ఇంకా మరిన్ని కాల్స్ మెయిల్స్ చేసిన చిన్న విరామం తర్వాత. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ కొనసాగుతున్నారు, తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు. చిత్తూరు నుంచి శేఖర్. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి శేఖర్. సార్, ఇండెక్స్ ఫండ్స్ జూనియర్ 50లో లాంగ్ టైం 15 ఇయర్స్ అట్లా చేయాలనుకుంటున్నాము. ఎప్పుడు షేర్స్, 50 షేర్స్ కొనాలనుకుంటున్నాము, ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది సార్? అండి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అంటారా? అవును సార్, ఇప్పుడు 15 ఇయర్స్ హోల్డ్ చేస్తారు దీన్ని. 15 ఇయర్స్ సార్, 50 షేర్స్ చేయాలనుకుంటున్నాను సార్. అవునండి, అలాంటప్పుడు మీరు కొద్దిగా ఎస్ఐపి పద్ధతిలో చేయటం మంచిది. ఒకటేసారి కొనేసి ఇది మంచి టైమా కాదా అంటే 15 ఇయర్స్కి ఇప్పుడైనా కొనవచ్చు, మరి మరి కొద్దిగా తగ్గినప్పుడైనా కొనవచ్చు, మరి కొద్దిగా పెరిగినప్పుడైనా కొనవచ్చు. అందుకని 15 ఇయర్స్ ఇది వెరీ లాంగ్ డ్యూరేషన్. సో ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే మనకి ఇది కరెక్ట్ టైం అని చెప్పుకోవడానికి ఏమి ఉండదు. అటువంటి లాంగ్ డ్యూరేషన్ కొనేటప్పుడు మీరు ఏమైనా అడ్వైజ్ ఇస్తారా? సేమ్ అండి, వాట్ యూ సెడ్ ఈస్ రైట్, 100% అగ్రీ. ఎందుకంటే యూ కెన్ నెవర్ టైమ్ ద మార్కెట్, నెంబర్ వన్. మీరు 50 షేర్స్ వన్ టైం పర్చేస్ చేసి అక్కడ పక్కన పెట్టాను అంటున్నారు, బట్ కంటిన్యూస్లీ చేయాలండి. ఇటువంటి దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫండ్స్, అంటే నిఫ్టీ జూనియర్, నిఫ్టీ, రకరకాల ETFs కూడా లాస్ట్ 1 ఇయర్లో చాలా లిస్ట్ అయినాయండి. సో నెక్స్ట్ నిఫ్టీ అనేది, జూనియర్ నిఫ్టీ అనేది, నిఫ్టీ 100, ఇటువంటివి క్వైట్ వెరైటీ ఆఫ్. నా ఉద్దేశంలో దానికంటే కూడా మేబీ లార్జ్ క్యాప్ ఫండ్ ఆర్ ఏ మల్టీ క్యాప్ ఫండ్ విల్ బి బెనిఫిషియల్ అని అనుకుంటున్నానండి. ఓన్లీ నిఫ్టీ జూనియర్ కాకుండా కొంచెం నిఫ్టీ జూనియర్ కూడా తప్పకుండా ఎస్ఐపి మోడ్లో కొనండి. ETFs కూడా చాలా లిస్ట్ అయినాయి, బట్ లార్జ్ క్యాప్ ఫండ్స్లో కూడా ఒక కొద్దిగా ఎస్ఐపి, మేబీ 500 or 1000 రూపీస్ మీరు ఎంత ఎఫర్ట్ చేయగలిగే అంత ఎస్ఐపి. 15 ఇయర్స్ కాబట్టి ఇట్స్ క్వైట్ అ లాంగ్ పీరియడ్. వాటిలో కంటిన్యూస్లీ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మంచిది. యూ కెన్ నెవర్ టైమ్ ద మార్కెట్. తర్వాత కాలర్ రామకృష్ణ లైన్ ఉన్నారు. హలో. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి రామకృష్ణ. పీజీ ఎలక్ట్రో ప్రొడక్ట్
ఈ రేట్లో కొనొచ్చండి. సిజీ ఎలక్ట్రోనా? అవును సార్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ తీసుకోవచ్చా ఈ రేట్లో? అంత పెద్ద ఫెమిలియర్ కంపెనీ అయితే కాదండి ఇది. సో పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ అనేది బీఎస్సీలో లిస్టెడ్ కంపెనీ, సమ్వేర్ అరౌండ్ 86 రూపీస్. ఫ్రైడే ఏం జరిగింది ఏంటో, 12% పెరిగింది ఆ రోజు. సో ఎటువంటి సలహా ఇస్తారు? చిన్న కంపెనీ, వెరీ 140 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. నో, ఇట్స్ ఎ ప్యూర్ ఆపరేటెడ్ గేమ్ అనిపిస్తుంది అండి, స్టాక్ ద వే ఇట్ హాస్ బిహేవ్డ్. సో 2018 జనవరిలో చూస్తే కనుక 460 రూపీస్ ఉన్న స్టాక్ ఆల్మోస్ 70 దాకా పడిపోవడం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ని షుడెంట్ బై ఫర్ ఇన్వెస్ట్మెంట్. 2015లో దీన్ని చూస్తే కనుక 53 రూపీస్ ఉంది. ఇన్ కేసు మీరు ఒకవేళ కొనాలి అన్నా కూడా 53 కింద స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టాలి. సో దీనిలో యావరేజ్ వాల్యూమ్ మనం చూస్తే కనుక 2000 to 5000 పర్ డే అయ్యేది. మనం ఫ్రైడే మాత్రం ఆల్మోస్ట్ 1,90,000 అవటం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్కి అయితే డెఫినెట్లీ ఇట్స్ నాట్ వర్త్ అండి. ఇన్ కేస్ ఈ స్టాక్లో మీరు కొనాలి కంపల్సరీ బై అంటే కనుక 53 కింద స్టాప్ లాస్ పెట్టవచ్చు. మేబీ ర్యాలీ వస్తే కనుక 123 దాకా అప్సైడ్ వెళ్ళొచ్చు, అక్కడ ఎగ్జిట్ అనే నా సజెషన్. చాలా అసలు నెగ్లిజిబుల్ ప్రాఫిట్స్ అండి, ఇన్ఫ్యాక్ట్ నష్టాల్లో కూడా ఉన్న కంపెనీ ఇది. సో అవాయిడ్ చేయండి. ప్రమోటర్స్ ఏవో షేర్లు తీసుకుంటున్నారు 125 రూపీస్కి ప్రిఫరెన్షియల్ ఇష్యూలో అని ఒక వార్త, ఐ మీన్ ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఎందుకు 125 రూపీస్లో తీసుకుంటున్నారు, ఇప్పుడున్న 80 రూపీస్ నుంచి 125కి ఎందుకు వాళ్ళు అంత బుల్లిష్గా వెళుతున్నారు, ఇవన్నీ ప్రశ్నార్థకాలు. చాలా సస్పిషియస్గా ఉంది, అవాయిడ్ దిస్ కంపెనీ. లాస్ట్ కాలర్ లైన్ ఉన్నారు, రాజీవ్. హలో. హలో, అడగండి రాజీవ్. సార్, నాకు ఐటీఐ లిమిటెడ్ ఒకటి సిప్లా గురించి చెప్తారా అండి? నేను మీడియం టర్మ్ కోసం తీసుకోవాలనుకుంటున్నాను. సిప్లా అండ్ ఐటీఐ లిమిటెడ్ అండి. ఐటీఐ? అవును సార్. ఓకే, రెండు తీసుకోవచ్చు. నియర్ టర్మ్ అంటున్నారు అంటే అట్లీస్ట్ సిప్లా ఒక 2 ఇయర్ వ్యూ ఉంటే మాత్రం, చాలా రోజుల నుంచి అది అదే జోన్లో ఉందండి, 500 to 550 మధ్యలో. ఇట్స్ డీసెంట్ ఫార్మస్యూటికల్ కంపెనీ అండ్ వీళ్ళకి యూఎస్ ఎక్స్పోజర్ ఎక్కువ లేదు, కాబట్టి సిప్లా మాత్రం డెఫినెట్లీ ఒక 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనొచ్చండి. అంటే నియర్ టర్మ్ అన్నారు, అట్లీస్ట్ 2 ఇయర్ వ్యూ ఉంటే. ఐటీఐ లాంటివి ఇట్స్ దే నాట్ గ్రేట్ మనీ మేకర్స్ ఆర్ వెల్త్ క్రియేటర్స్ ఫర్ షేర్ హోల్డర్స్ అండి. ఎందుకంటే ప్యూర్ ప్లే హార్డ్వేర్ అనేది అందులో, ఇట్స్ గవర్నమెంట్ అండర్టేకింగ్. అది ఒకప్పుడు ఓన్లీ టెలిఫోన్స్ యాజ్ ఇన్స్ట్రుమెంట్ తయారు చేసేవాళ్ళు, తర్వాత టెలికామ్ ఎక్విప్మెంట్ అవి తయారు చేస్తున్నాయి, బట్ దే నాట్ గ్రేట్ మనీ క్రియేటర్స్ ఆర్ వెల్త్ క్రియేటర్స్ ఫర్ షేర్ హోల్డర్స్. అవార్డ్ ఐటీఐ. నాట్కో ఫార్మా గురించి అడుగుతున్నారు భరత్. డిసెంబర్ నుంచి హోల్డ్ చేస్తున్నారట, బైబ్యాక్ ఓపెన్ ఆఫర్కి ఎలిజిబుల్లా కాదా? నో ఐడియా. సో బైబ్యాక్ ఎప్పుడు ఉంది, ఓపెన్ ఆఫర్ ఎప్పుడు ఉంది, ఇవన్నీ మనం కరెక్ట్గా కంటిన్యూస్గా ట్రాక్ చేయట్లేదండి. సో ఆయన 620లో కొన్నారు, మీకు ఏమైనా టెక్నికల్స్ చెప్పమంటే చెప్పగలుగుతాం కానీ, బట్ అదర్వైజ్ ఈ బైబ్యాక్ ఆఫర్ గురించి అయితే ఒకసారి తెలుసుకొని చెప్పాల్సిందండి. ఐ థింక్ బైబ్యాక్ వాళ్ళు మార్కెట్స్ నుంచే కొంటున్నట్టున్నారు, ఓపెన్ ఆఫర్ ఇచ్చే ఇదైతే కనపడలేదు. ఐ థింక్ దే ఆర్ బయింగ్ స్లోలీ, అప్పుడప్పుడు బీఎస్సీ వెబ్సైట్లో అప్డేట్ చేస్తున్నారు అది. బట్ మీరు కొన్న ప్రైస్ ఇస్ ఓకే అండి, 620లో కొన్నారు. ప్రాబ్లీ స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 680 నుంచి ఆఫ్టర్ రిజల్ట్స్ 560 దాకా పడుతుంది చూసాం. సో నా ఉద్దేశంలో 540 and 620 రేంజ్ అనేది ఉండే ఛాన్స్ ఉంది ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్. సో మీరు కొన్న ప్రైస్ ఇస్ ఓకే అండి, 620లో కొన్నారు. ఓన్లీ స్టీపర్ కరెక్షన్స్ వచ్చి అరౌండ్ 480-500 వస్తేనే సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోండి, అదర్వైజ్ ఉన్న స్టాక్ని డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు. సో దెర్ ఈస్ ఇన్ఫర్మేషన్ ఇన్ ది బీఎస్సీ వెబ్సైట్ అండి, ఒకసారి ఫాలో అవ్వండి. ఇన్ కేస్ ఏదైనా ఇంకా ఏమైనా డౌట్ ఉంటే రేపటి సెషన్లో మనం క్లారిఫై చేసే ప్రయత్నం చేద్దాం. సతీష్, ఇన్ఫోసిస్ ఏప్రిల్ ఫ్యూచర్స్ కొనుక్కోవచ్చా? ప్రాబ్లీ ఐ థింక్ యూ క్యాన్ అండి. నా ఉద్దేశంలో స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో కొంచెం పెరగటం చూసాం. అండ్ ఇప్పుడు ఏమైందంటే వీక్లీ ఎక్స్పైరీ ఈవెన్ ఐటీలో రావటం కూడా ఐ థింక్ వొలటాలిటీ అనేది ఎక్కువ ఉంది మనకి. సో డెఫినెట్లీ యూ క్యాన్ బై విత్ ఎ స్టాప్ లాస్ అని చెప్పొచ్చు. మేబీ 3% ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్ కింద స్టాప్ లాస్ పెట్టుకుని అటెంప్ట్ చేయొచ్చు. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.